ఉద్యోగాలు రెచ్చగొట్టి 33,000 ఎకరాలని దోచేస్తం కోసం ప్లాన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన పేద రైతుల గురించి 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా ఆలోచించిన చంద్రబాబు నాయుడు గారు. వారు 33,000 ఎకరాలు ఇస్తే వారికి ప్లాట్ల రూపంలో ఇస్తానన్న ప్లాట్లని కనీసం అభివృద్ధి చేయకుండా, కనీసం బార్డర్ స్టోన్స్ కూడా వేయకోకుండా, రోడ్లు వేయకోకుండా వాళ్ళని ముంచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు రైతుల దగ్గర తీసుకున్న భూమికి ప్రతిఫలంగా ఇవ్వాల్సిన ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వకోకుండా వాళ్ళు ఇచ్చిన భూముల్ని మాత్రం సింగపూర్ కంపెనీలకి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి లక్షల రూపాయలు ఫీజులు దండుకునే ప్రైవేటు యూనివర్సిటీలకి, ఆయనకి ఆయన అంతర్గణానికి డ్యాన్సులు లేకపోతే యోగా నేర్పించే బాబాలకి 100,000 ఎకరాలు ఇచ్చాడు. నీకు ఏ హక్కు ఉందని చెప్పేసి రైతులకి ఇవ్వాల్సిన పట్ట ప్లాట్లని అభివృద్ధి చేయకోకుండా నువ్వు ప్రైవేటు వాళ్ళకి దారదత్తం చేయడానికి ప్రయత్నం చేశావని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ముసలి కన్నీరు కారుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తానేదో గొప్ప కట్టడాలు కట్టేసినట్లు, వైఎస్ఆర్ ప్రభుత్వం వాటిని అన్నింటినీ కూడా కూల్చేసినట్లు, వాటన్నింటినీ పట్టించుకున్నట్లు చాలా చెప్తా ఉన్నాడు. ఏ ఒక్క పర్మనెంట్ స్ట్రక్చర్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు నిర్మించారా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. నేను టెంపరీ అసెంబ్లీ, టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ హైకోర్ట్, అన్ని టెంపరీలే కట్టేది తప్పితే ఏ ఒక్క పర్మనెంట్ స్ట్రక్చర్ అయినా సరే నిర్మాణం చేసావా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. బహుశా టెంపరీ పేరు మీద ఒకసారి, పర్మనెంట్ పేరు మీద రెండోసారి దోచుకుంటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఏమైనా ఆలోచన చేశాడమో చంద్రబాబు నాయుడు గారు. రోడ్ల నిర్మాణం, 8 లేన్ల రోడ్లు కిలోమీటర్కి 42 కోట్ల రూపాయలు, పెద్ద పెద్ద నగరాలు, దశాబ్దాల చరిత్ర ఉన్న నగరాలకి 4 లేన్ల రోడ్లు, 6 లేన్ల రోడ్లు రాజధాని ఆ ప్రాంతం ఆ నగరం ఏర్పడిన తర్వాత కొన్ని దశాబ్దాలకు వేస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం దోచుకునే ఉద్దేశంతో, తన కాంట్రాక్టర్లకి 1,000 కోట్ల రూపాయలు దోచేయాలనే ఉద్దేశంతో 42 కోట్ల రూపాయలు కిలోమీటర్కి, బిల్డింగ్లకి అయితేనేమో 7-8 వేల నుంచి దాదాపు 11-12 వేల వరకు చెదరపడుక్కి నిర్మాణానికి దారదత్తం చేశారు. ఇవన్నీ కూడా నువ్వు చేసిన పాపాలు కాదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నువ్వు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి రాజధాని నిర్మిస్తానని చెప్పి చెప్పావు. నువ్వు ఖర్చు పెట్టింది కేవలం 5,600 కోట్ల రూపాయలు, 5,600 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే సంవత్సరానికి సరాసరిన 1,200-1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు సెట్టింగ్లు వేయటం తప్పితే, బాహుబలి గ్రాఫిక్స్ చూపించడం తప్పితే, లేకపోతే రైతులు తమ రాష్ట్రం మీద ప్రేమతో, రాజధాని మీద ప్రేమతో ఇచ్చిన భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి దారదత్తం చేయడం తప్పితే నువ్వు చేసింది ఏమిటి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను ఈరోజు చూస్తా ఉన్నా టీవీల్లో రాళ్ళు చెప్పులు వేశారు చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ మీదకని చెప్పేసి. నిజంగా ఆయన అభివృద్ధి చేశాడు, అక్కడ రైతులకి న్యాయం చేశారు అని కనుక ఆ ప్రాంత ప్రజలు భావించినట్లయితే, ఆ ప్రాంత రైతులు భావించినట్లయితే కొంచెం అనుకుందాం. ఒకవేళ కొంతమందిని కావాలని చెప్పేసి ఆ విధంగా చెప్పులు వేయించారు లేకపోతే రాళ్లు వేయించారు అనుకుందాం, నిజంగా ఆ ప్రాంత రైతులకి ప్రజలకి న్యాయం జరిగినట్లయితే ఆ ప్రాంత ప్రజలు ఊరుకుంటారండి? ఆ ప్రాంత ప్రజలు ఎదురు తిరిగి వాళ్ళందరినీ కూడా అడ్డుకోరా? ఈరోజు దళిత టీవీలో చూస్తా ఉన్నాం దళితులు ఏ విధంగా వాళ్ళ ఆక్రోశాన్ని బయటపడుతున్నారో. వాళ్ళ కడుపు మంటకి కారణం ఏమిటంటే నువ్వు ప్రజల రాజధానిని నిర్మాణం చేస్తానని చెప్పేసి
మోడీ గారు శంకుస్థాపనకు వస్తే ఆ డయాస్ మీద కనీసం దళిత వర్గానికి చెందిన స్థానిక శాసనసభ్యుడికి ఒక కుర్చీ వేసి పక్కన కూర్చోపెట్టుకుని గౌరవించలేని నువ్వు ప్రజా రాజధాని నిర్మించలేదనేది ఆ ప్రజలు గుర్తించిన దానికి ఆక్రోశాన్ని వెలగక్కుతున్నారని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా దశాబ్దాల క్రితం ఆనాటి ప్రభుత్వాలు దళితులకి ఉపాధి కల్పించడం కోసం వ్యవసాయ భూముల్ని అసైన్మెంట్గా ఇస్తే, అసైన్మెంట్ చేసి ఇస్తే ఆ భూముల్ని కూడా నువ్వు నీ మంత్రులు నీ సహచరులు నీ వర్గం వారు దోచేసుకున్నారే. వారి చేతిలో ఉన్నప్పుడేమో వారి దగ్గర ఉన్నప్పుడేమో అసైన్మెంట్ భూములు, వాళ్ళ దగ్గర నుంచి కారు చౌకగా నీ మంత్రులు నీ వర్గం వారు కొట్టేసిన తర్వాత వాటిని రెగ్యులరైజ్ చేస్తారని చెప్పి చెప్తావు. ఇదేనా న్యాయం అని చెప్పేసి అడుగుతాను. అందుకేనే దళితులు కడుపు మంటతో నీ మీద అడితే ఎదురు తిరిగారని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈరోజు ఏదో లోకేష్ బాబు అంటున్నాడు మా నాన్న చూసిచ్చారు మా నాన్న చూసిచ్చారని. మీ నాన్న అందాన్ని చూసి ఇవ్వలేదు లోకేష్ బాబు. ఇక్కడ ఈ ప్రాంతంలో రాజధాని వస్తుంది, మన వంతు సహకారాన్ని అన్యాయంగా విడగొట్టబడిన ఆంధ్రప్రదేశ్కి ఎంతో కొంత సహాయకారిగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు భావించి ఇచ్చారు. చెప్తే నీ మీ నాన్న చూసి ఇవ్వలేదు అనేది గుర్తుంచుకోమని చెప్పేసి మనం చేస్తాను. మేమేదో దంచు చేసేస్తామంటున్నారు అంటే నువ్వు అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి దివాలా తీపించావు. దివాలా తీసిన రాష్ట్రాన్ని నెత్తి మీదకి ఎత్తుకుని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తా ఉన్నారు ఈ 5-6 నెలల్లో. నీకు ఎన్నికల హామీలంటే నీటి బుడగల లాంటివి, మేనిఫెస్టో అంటే ఒక చిత్తు కాగితం లాంటిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఆలోచించే వ్యక్తి కాదు. ఇచ్చిన హామీని మేనిఫెస్టోని పవిత్రంగా భావించే వ్యక్తి కాబట్టి ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నాడనేది గుర్తించమని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఈరోజు అంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి ఒక్క రూపాయి కూడా కేటాయించుకోకుండా ఎన్నికల హామీలు తొంగలు తొక్కేసి పేదవాళ్ళకి చెందిన వాటిని ఏటిని అమలు చేయకోకుండా రాజధాని నిర్మాణం చేయమంటావు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మేము అన్ని ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తాం. రాయలసీమకి, ఉత్తరాంధ్రకి, ఆంధ్రకి అన్ని ప్రాంతాలు కూడా అమలు చేసుకుంటూ ప్రజల రాజధానిని వాస్తవ రూపంగా వాస్తవాల ఆధారంగా అభివృద్ధి చేయటం వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నీలాగా ఆర్భాటం చేయాల్సిన అవసరం లేదు మాకు. నీలాగా గ్రాఫిక్స్ చూపించి ఇంటర్నేషనల్ మీడియాను పిలిపించి నువ్వు ఏదో చేస్తున్నావనే ఒక మాయని క్రియేట్ చేయాలని చెప్పేసి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు లేదని చెప్పేసి మనం చేస్తున్నాను. ఇప్పటికే ఏదైతే నిర్మాణాలు మధ్యలో ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కూడా తెలియజేస్తా ఉన్నా నేను. ఇందాక లోకేష్ బాబు అంటున్నాడు ఏదో చంద్రబాబు నాయుడు చూసి భయపడినట్టు, చంద్రబాబు నాయుడు పర్యటన చూసి ఇచ్చినట్లు. చంద్రబాబు నాయుడు డ్రామాలు వేయటంలో దిట్ట. ఎన్టీ రామారావు గారికి పద్మవిభూషణం లేకపోతే నట సార్వభౌముడు బిరుదులు వచ్చినాయి, కానీ వాటిని కట్నంగా ఈయనకి ఇచ్చేసినట్టయితే ఇంకా బ్రహ్మాండమైన నాయకుడిగా నటుడిగా పేరు పొందేవాడేమో. ఎందుకంటున్నానంటే మొన్నటికి మొన్న ఇసుక ఫ్రీ అయిపోయి ఇంకా 1-2 రోజుల్లో 1,00,000 టన్నుల ఇసుకని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉండగా ఆ రోజు నిరాశ దీక్ష చేస్తాడు. ఈరోజు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసేసుకుని దానికి కావాల్సిన వనరులు ఏర్పాటు చేసుకుని పారదర్శకంగా రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం జరగకోకుండా చర్యలు తీసుకుని కావాల్సిన పనులను ప్రారంభిస్తూ ఉంటే ఈరోజు వచ్చి చంద్రబాబు పర్యటన చేస్తానని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఆడే మోసం. ఇంకేదన్నా కావాలంటే ఇంకేదన్నా రాజధాని ప్రాంతంలోకి వెళ్లాల్సి వస్తే రాజధాని ప్రాంతంలో రైతులకి రాజధాని ప్రాంతంలోకి వెళ్లి రైతుల పాదాలకి నమస్కారం చేసి క్షమాపణ కోరుకుని రావాలి, తప్పితే పర్యటన చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మేమేదో అడ్డుకుంటున్నామని చెప్పేసి అంటున్నారు. మాకు చంద్రబాబు నాయుడు అడ్డుకోవాల్సిన అవసరమే లేదు. రాష్ట్రంలో ఏ మూలకైనా సరే నిరభ్యంతరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరిగినా మాకు బాధ లేదని చెప్పేసి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మేము ఎవరం కూడా ఆయన అడ్డుకొని ఆయన మీద దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు మాకు. మేము అటువంటి కార్యక్రమాలు నువ్వు చేసినట్లు, నువ్వు చేసిన కుట్రలు దౌర్భాగ్య రాజకీయాలు మేము చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా లక్ష్యం ఒకటే, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి,
రాజధాని అంటే ప్రజా రాజధానిగా ఉండాలి. తప్పితే పెట్టుబడిదారులు లేకపోతే వ్యాపారవేత్తలు లేకపోతే విదేశీ సంస్థలకి అడ్డాగా అది మారకూడదు. ఇది ప్రజలందరికీ కూడా సంబంధించిన రాజధానిగా మేము ఉంటామని చెప్పి తయారు చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఒకవేళ నిజంగా ఆ ప్రాంతం మీద జగన్మోహన్ రెడ్డి గారికి వేరే అభిప్రాయం ఉంటే కౌలుదారులందరికీ కూడా కౌలు చెల్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని కూడా చెప్పి మనం చేస్తాం. నేను ఇప్పటికే కౌలు రైతులకు కూడా వాళ్ళకి కౌలు అమౌంట్ కూడా చెల్లించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏదేమైనా కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా రాజధానిని ఏర్పాటు చేసి తీర్తామని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తాం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.